ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మొన్న ఒక విమర్శ చేసింది. అది ఎక్కడ అంటే చంద్రబాబు గారి ఇలాకా ఏదైతే ఉందో నారావారి పల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభ ఏదైతే ఉందో ప్రజలకు సంబంధించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మూడు రాజధానులకు సంబంధించి. ఆ సదస్సుకు భారీ జనం వచ్చారు. అక్కడ అంతా చూసాం మీడియా వేదికగా, అదంతా షూట్ చేశారు అన్ని విజువల్స్. నేను కూడా టెలికాస్ట్ చేసి చూపించాను. అంత ఒప్పుకోవాలి, అక్కడ చాలామంది జనం వచ్చారు, అక్కడ విన్నారు ఓకే ఏం చెప్తారు ఏంటి అనేది. అదంతా అభిమానంతో వచ్చారా లేదా ఏంటి విషయం తెలుసుకోవడానికి వచ్చారు ఏంటి అని పక్కన పెడితే జనం రావడం అయితే పక్క వచ్చారు. కాకపోతే దాన్ని చంద్రబాబు గారు ఆయన దగ్గర స్టైల్లో విమర్శించారు. ఒక ఇరుకు గదిలో, ఒక చిన్న గదిలో సభ పెట్టేసి అక్కడ ఉన్న జనాల్ని బాగా ఎక్కువ అని చెప్పి క్లోజ్లో చూపించేసి అని. నిజంగా అన్ని తెలివితేటలు నాకు తెలిసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి లేవనుకుంటా. ఈసారి ఏమన్నా ఎక్కడైనా జనం రాకు తక్కువ ఉంటే అలాగే చేయాలి. ఎందుకంటే మేమే చాలా సభలకు వెళ్ళాం. అప్పుడు నెల్లూరులో పెట్టిన సభ కానివ్వండి, ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర కానీ చూస్తే కనీసం మా కెమెరా వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా అంత దారుణంగా జనం ఆయన వెంట నడిచారనమాట. అసలు నడవడానికి కూడా అడుగులు కూడా పడవు, మన కాళ్ళ మధ్యలో వేరే కాళ్ళు పడతా ఉంటాయి. ఇసుకేస్తే రాలదంటారు చూసారా, అంత ఇసుక అది ఏమేసినా రాలదనమాట. అంత జనం జగన్ గారి వెనకాల ఉన్నారు అప్పుడు, అలాగే తర్వాత కూడా. ఇప్పుడు ఏ సభ పెట్టినా అంతే జనం వస్తున్నారు. అలాగా ఇరుకు గదుల్లో పెట్టాల్సిన అవసరం అయితే మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదేమో, ఆ పరిస్థితి ఇప్పట్లో కూడా రాదేమో. ఓకే, ఆ విషయం పక్కన పెడితే మరి ఇప్పుడు తెనాలిలో ఒక సభ పెట్టారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అది కూడా ఎల్లో ఒక రకంగా ఇక్కడ షాక్ ఎవరు ఇచ్చారు అంటే చాలా క్లియర్గా ఎల్లో మీడియాని ఇచ్చిందని చెప్పాలి. ఆ సభ ఏంటి అంటే అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ. ఇక్కడ కూడా భారీ అనే పదం వాడారు వీళ్ళు కూడా, ఓకే తప్పేం లేదు. అయితే అందులో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి. కాకపోతే అక్కడ ఒకసారి చూస్తే కనుక కుర్చీలన్నీ ఖాళీగా, ఎదురు ఒక లైన్లు రెండు లైన్లలోనే జనం, అది కూడా అడపాదడపాగా. ఓకే, దానికి ఇది సభ ప్రారంభం ముందో లేదంటే సభ తర్వాత విజువల్స్ తీసి చూపించారని అనుకోవచ్చు. కానీ వేదిక మీద ఇంకా మంత్రులు ఉన్నారు, అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు. వేదిక మీద వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇది సభ ప్రారంభమో ముందో అని అనుకోవడానికి లేదు కదా. ఎందుకంటే సాధారణంగా పొలిటికల్ సభల్లో చాలామందికి తెలుసు సభ ప్రారంభానికి వీళ్ళందరూ రాకముందే జనం వచ్చి అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన వస్తున్నారంటే ముందు అదని అందరినీ వదిలేరు. చాలా చెకింగ్లు ఇవన్నీ ఉంటాయి, అప్పుడు అక్కడ అందరినీ వదులుతారు. వదిలిన తర్వాత అందరూ వచ్చేసిన తర్వాత అప్పుడు విఐపీలు వస్తారు, ఆ సభ వేదిక మీద కూర్చుంటారు. ప్లస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి జనాన్ని వదులుతారు, లేదంటే రోడ్డు మీద కాన్వాయ్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి. అంతే కదా, అప్ప ముందు జనాన్ని వదిలేసిన తర్వాత వీళ్ళని వదలరు కదా. సభ వేదిక మీద వాళ్ళని, తెలుగుదేశం పార్టీ నాయకులని, మాజీ ముఖ్యమంత్రి గారిని వదలరు కదా. సో అది ఒక ప్రోటోకాల్ కాబట్టి, ఎంత అధికారంలో లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి హోదాలు అయినా ఆయన హోదా ఆయనకు ఉంటుంది. సో సభ మీద వాళ్ళందరూ కనిపించి ఇక్కడ జనం కనిపించట్లేదు అంటే సభ అయిపోయినట్ట లేదంటే ఇంకా ప్రారంభం కానట్ట సభ జరుగుతున్నట్ట అనేది ఒకసారి మొన్నటి వరకు కామెంట్స్ చేసిన ఆ తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికి అవే వీడియోల్ని ఇప్పుడు ఎల్లో మీడియాలోనే అవి ఎక్కువ ప్రసారం చేయడం అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ కుర్చీలన్నీ ఖాళీగా ఉండడం అంటే అమరావతి పరిరక్షణకు సంబంధించి మీటింగులు పెడితే జనాలు రావట్లేదు అంటే మూడు రాజధానుల అంశాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా అనడానికి ఈ సభలు, ఈ ఖాళీ కుర్చీలే నిదర్శనం. మరి ఏంటనేది, దాని తాత్పర్యం ఏంటి, అంతరాయం ఏంటి, ఏంటనేది, అంతరార్థం ఏంటనేది వాళ్ళే తెలుసుకోవాలి.